హాయ్ హలో వైశాలి నవీన్ రెడ్డి మిస్టర్ టీకి సంబంధించినటువంటి ఒక స్టోరీ ఇప్పుడు నిజంగానే హల్చల్ చేస్తుంది హల్చల్ చేస్తుంది రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ఇష్యూ గురించి చాలా హాట్ టాపిక్గా మాట్లాడుతున్నారు నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశారని కొట్టారని అదని ఇదని ఇప్పుడు ఏదో వాటికి సంబంధించిన ఓవరాల్ స్టోరీ ఏంటి అసలు ఏం జరిగిందో చూద్దాం సార్ నమస్తే సార్ నిజంగా వైశాలి లాంటిటువంటి ఒక ఇంతకుముందు చాలా జరిగాయి కానీ ఏదన్నా సరే మొత్తం పూర్తిగా ఏదైనా అఘాత్యం జరిగిన తర్వాతనే బయటపడుతుంటుంది కానీ కొంతవరకు ఇప్పుడు మెలుకొని త్వరగానే అవి కంప్లీట్ అయిపోయి ఒక శుభవార్తతో అంటే ఏం కాలేదు అనేది ఒక ఒక న్యూస్ అయితే మనకు వచ్చింది అదే కంప్లీట్గా నవీన్ రెడ్డికి వైశాలి జరిగిన స్టోరీ ఏంటి సార్ అంటే ఇది ప్రేమ అండి ప్రేమ పక్కగా మారితే ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీ తెలిసి మనకు అర్థమవుతుంది గతంలో మనం మిరియాలు కూడా అమృత కేసు చూసాం అది హత్యల దాకా దారి తీస్తుంది ఇవాళ మనం వైశాలిక కేసు అమృత కానీ వైశాలి కానీ ఈ రెండు కేసులు చూసుకుని మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇలాంటి కేసుల విషయంలో పోలీసులు కొద్దిగా నిర్లక్ష్య దూరంతో వ్యవహరిస్తున్నారండి వాళ్ళు ఆలస్యం చేయటం వల్లే కేసులు టేకప్ చేయటంలో కానీ లేకపోతే వాళ్ళని రక్షణ కల్పించడంలో కానీ పోలీసులు కొద్దిగా స్పీడ్గా ఉంటే ఇలాంటివి జరగవు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి చేసేదేమని చెప్పండి ఇప్పుడు ఒక క్షేమంగా అమ్మాయి బయటపడింది కాబట్టి మనం ఓకే కానీ ఆ అమ్మాయికి ఏదైనా జరిగి ఉంటే ఒకసారి ఆలోచించుకుంటే ఏంటి పరిస్థితి అలాగే అమృత విషయంలో మరి అతను భర్తను కోల్పోయింది అమ్మాయి అప్పుడు కూడా ఇక్కడ పెళ్ళి కాలేదు వీళ్ళిద్దరికి పెళ్ళి అయిందని అతను చెప్తున్నాడు వీళ్ళిద్దరి మధ్యన దాదాపు రెండు సంవత్సరాల క్రితం పరిచయం అండి అంటే ఆ అమ్మాయి బీడీఎస్ అవుతుంది ఇతను మిస్టర్ టీ అనే ఒక కొన్ని ఫ్రాంచైజీలు పెట్టుకుని నాలుగు వందల షాప్స్ అతనికి ఉన్నాయి ఉన్నాయట దేశవ్యాప్తంగా ఆ కొంతమందికి అమ్మాయి బంధువుల పేరుతో కూడా కొన్ని పెట్టాడట మళ్ళీ అమ్మాయికి పేరుతో ఒక వాల్వా కారు కొన్నాడు నామినీగా పెట్టాడట ఇవన్నీ ఏదో జరిగినట్టు అనిపిస్తుంది అయితే మా అమ్మాయిని కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడని చెప్తుంది వాళ్ళమ్మ నవీన్ రెడ్డి వాళ్ళ అమ్మ ఏమంటుంది వెళితే బాపట్ల ఈ నవీన్ రెడ్డిది అక్కడ గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు అన్నాడు కానీ అక్కడ గుళ్ళో పెళ్ళిళ్ళు జరగవట అదొకటి నా అమ్మాయిని మా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు పెళ్లి చేసుకున్నాడు అని అమ్మాయి వాళ్ళ అమ్మ చెప్తుంది కానీ అది నిజం కాదని తేలిపోయింది అంటే అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు పైగా ఆ టైంలో అతను చెప్పే టైంలో ఆ అమ్మాయికి ఇంకో ఆధారం కూడా చూపిస్తుంది నేను డెంటల్ దీంట్లో క్లినిక్లో ఉన్నాను అని చెప్పి ఒక ఆధారం కూడా అమ్మాయి చూపిస్తుంది కాబట్టి పెళ్లి అనేది మాట అబద్ధం అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒక స్నేహం అయితే ఉందనేది అది స్నేహం ప్రేమ అనేది మనం చెప్పలేం కానీ పరిచయం ఉంది ఆ స్నేహం ఉంది పెళ్లి ప్రపోజల్స్ అయితే జరిగినాయి ఈ అమ్మాయిని వాళ్ళని తీసుకెళ్ళడం కూడా జరిగినట్టు ఉంది ఇదంతా జరిగింది అయితే ఇద్దరు క్యాష్లో ఒకటే ఇద్దరు రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళే ఆస్తుల పరంగా చూసుకున్నా ఇద్దరు దాదాపు ఈక్వల్గానే ఉన్నారు పలాంటప్పుడు పెళ్ళికి కూడా అభ్యంతరం ఏమి లేదు ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిపి టూర్లకు వెళ్ళినట్టుగా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిపి కొన్ని ప్రాంతాలకి టూర్లకు వెళ్ళినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది అది ఎందుకు జరిగింది అప్పుడు ఇష్టపడిన అమ్మ ఇప్పుడు ఎందుకు ఇష్టపడలేదు ఇవన్నీ ప్రశ్నలే ఈ కేసు విషయంలో అయితే ఇద్దరు ఒకటే సామాజిక వర్గం అనుకుంటున్నాం కాబట్టి బంధుత్వం జస్ట్ ఓన్లీ బంధుత్వం ఏం లేదు ఫ్రెండ్షిప్ వాళ్ళు ఏదో ఆ షెడ్ ఏదో అక్కడ ఆట వెళ్ళినప్పుడు అక్కడ బుచ్చి బాబుని రాత్రి మధ్యవర్తిగా ఉండి కొంత చేసి పెళ్లి విషయం ప్రస్తావన తీసుకొచ్చాడని ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంటికి ఎదురుకుండా ఇతను స్థలం కొనుక్కుని అక్కడ షెడ్లు వేసి గ్లాస్ హౌస్ నిర్మించుకుని హంగామా చేసేవాడని ఇదంతా చాలా జరిగింది ఈ సంఘటన జరగడానికి ఏదైతే మన ఇటీవల దాడి చేసి అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయాడు ఆ రోజు అమ్మాయి మరి ఎంగేజ్మెంట్ అప్పుడు ఈ కురవాడు ఏం చేశాడు ఆ టీ స్టాల్స్లో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరికి పార్టీ ఇచ్చి మందు తాగించి వాళ్ళందరితో కారులో వచ్చి అడావుట్ చేసి లాక్కి వెళ్ళిపోయాడు లాక్కి వెళ్ళిపోవడమే కాదు ఆ అమ్మాయిని కారులో దారుణంగా హింసించాడని అమ్మాయి చెబుతుంది అంటే ఆ అమ్మాయి చెప్తుందంటే అర్థం ఏంటి ఆ అమ్మాయికి అతని మీద ఇష్టం లేదు గతంలో ఏమైనా ఇష్టం ఉందా ఏమైనా జరిగిందా అనేది మనకు తెలియదు ప్రస్తుతం అయితే అమ్మాయికి ఇష్టం లేదు అందులో అది స్పష్టమైపోయింది అలా అప్పుడు అతను చేసి తప్పే కదా ఇక్కడ రెండు నష్టాలు జరిగినాయండి ఇప్పుడు ఈ ఇష్యూ జరగడం వల్ల ఒక ఆవేశం ఎంత పని చేస్తుందంటే అంటే రెండు కుటుంబాల వాళ్ళకే నష్టం జరిగింది డ్యామేజ్ జరిగింది మరి ఒక ఆవేశం అనేది ఇంత పని చేస్తుంది చూడండి ఇప్పుడు అతను దీనివల్ల సాధించింది ఏమీ లేదు కదా సాఫీ అది చాలామంది తెలుసుకోవాలి యువతులు కూడా యువతులు కానీ యువకులు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక విషయం ఏదైనా చేసేటప్పుడు దాని పరిణామాలు పరివసనాలు ఇవన్నీ ఆలోచించుకోవాలి సో జనరల్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా స్టార్ట్ అయింది సార్ ఏంటంటే సో పెళ్ళి చేసుకోవాల్సి పెళ్ళి చేసుకునేంత దూరం పోకూడదు అనుకున్నప్పుడు ఇంతగా తన నుంచి నవీన్ రెడ్డి నుంచి తను ఎన్నో ప్రయోజనాలు అయితే పొందిందని చెప్పి కొంత అర్థమవుతుంది స్టైల్స్ కావచ్చు కొంత తన పేరు మీద పెట్టడం కావచ్చు ఇలాంటి సో ఇలాంటివన్నీ చేయించుకోకుండా ఉంటే తనకు కూడా అంత ఆశ ఉండేది కాదు కదా తను ఆశలు పెట్టుకొని ఇప్పుడు తను కాదను కాదు అంటే తనుసాయి ఉంటాడేమో అనేది కూడా అనుకుంటున్నారు దాని మీద ఉంటారు ఏదో జరిగిందండి మొత్తానికి ఇప్పుడు అతను ఈ అమ్మాయి తండ్రి కూడా ఇంగ్లీష్ వ్యాపారం వ్యాపారం చేసేవాడట ఇతను కూడా ఎంకరేజ్ చేసేవాడట వాళ్ళ పేరుతో కొన్ని బంధువుల పేరుతో కానీ కొన్ని షాపులు పెట్టాడట మరి ఇవన్నీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అతని వెనకాల ఎవరైనా రాజకీయ నాయకులు ఉండారా మరి ఓ ధైర్యం ఉండాలి కదా అతను పని చేస్తున్నారని ఇంతమంది తీసుకొచ్చి దాడి చేశాడంటే ఆయన అతని వెనకాల ఎవరో ఉంటాయి ఆ తర్వాత మొదట్లో ఈ అమ్మాయి ఒప్పుకున్నా గానీ నేను అనుకోవటం ఆ తర్వాత ఇతను బిహేవియర్ ఇవన్నీ చూసి మనకి ఇతంత అనవసరం ఎప్పటికైనా ప్రమాదమే అని భావించి కూడా రిజెక్ట్ చేసి ఉండవచ్చు అందువల్లే అమ్మాయి తండ్రి వేరే పెళ్లి ప్రయత్నాలు చేశాడని నేను అనుకుంటున్నాను మొత్తానికి కథలో ఎవరిది తప్పనిపిస్తుంది ఏదే తప్పు ఇద్దరిది తప్పు అయితే కనిపిస్తుంది దీనికి అటు అమ్మాయి పరంగా కూడా కొన్ని లోపాలు ఉన్నట్టు అనిపిస్తుంది మనకి ఏమి లేకుండా ఒక వ్యక్తి ఇంటి మీదకి అట్లా రాడు కదా ఇప్పుడు చప్పుడు చవయాలంటే రెండు చేతులు కలిసే చప్పుడు అవుతుంది అదేదో జరిగింది తర్వాత బ్రేకప్ అయిపోయి ఉంటుంది నేను అనుకోవటం ఒకటి లేదా అసలు ఆ అమ్మాయిని నచ్చి నేను ఆ అమ్మాయి కావాలని బలవంతంగా చేసుకోవటం అనేది అతను చేయటం అనేది ఒకటి అట్లా జరగదు ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఏ మాగవాడు ఆ ఇంటి ముందు టెంట్ వేసేదాకా వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది కానీ ఆ తర్వాత గ్యాప్ వచ్చినప్పుడు అమ్మాయి దూరం అయిపోయినప్పుడు అతను కూడా డ్రాప్ అయిపోవడం అనేది మంచి పద్ధతి అంతేగాని నాకు నువ్వే కావాలి అని పట్టుకుని ఇంటి ముందు ఆ గ్లాస్ హౌస్ నిర్మించుకుని అక్కడికి వెళ్ళి చూడటం అమ్మాయి నెకా పెట్టడం ఇవన్నీ చేయడం తప్పు అంతకన్నా దారును ఇంటి మీద దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేసి మరి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బలంగా కార్లో తీసుకెళ్లి అక్కడ పెట్టి కొట్టడం హింసించడం అనేది పెద్ద మిస్టేక్ ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి కూడా నేను మూడు నెలల ముందే కంప్లైంట్ పెట్టాను అని చెప్తుంది పోలీసులకి మరి పోలీసులు ఈ విషయంలో ఏం చేస్తున్నారు అనే ప్రశ్న ఇప్పుడు ఇంతవరకు ఈ కేసులో అమ్మాయిని తీసుకురావడం వరకు పోలీసులు సక్సెస్ అయ్యారు కానీ ఇక్కడ దాకా రాకూడదు కదా నేను ముందే పోలీసులు ఏదో చర్య తీసుకుని ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదుగా ఏం లేదండి తప్పు చేసి అతను తప్పు చేశాడు స్పష్టంగా కనిపిస్తుంది అతనికి సరైన శిక్ష పడుతుంది చట్ట ప్రకారం పడుతుంది ఇక ఈ రెండు ఫ్యామిలీలు కలవటం కూడా వేస్ట్ ఇంత దాకా వచ్చాక ఈ రెండు ఫ్యామిలీలు కలిసి మళ్ళీ సెట్ చేసి ఏదన్నా పెళ్లి చేయటం కూడా తప్పే ఎందుకంటే అది పెళ్లి దాకా దారి తీసి వ్యవహారం కాదు ఒకవేళ ఇలాంటి వ్యక్తితో పెళ్ళైనా అయినా ఆ అమ్మాయికి భవిష్యత్తులో కూడా ఇబ్బందులే తప్పదు అది వాళ్ళకి అర్థమైంది ఇతను కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నాడు మనిషి తను మనకు వెళ్తే చాలా ఇబ్బందులు అనే ఒక ఒపీనియన్తో ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు డ్రాప్ అయిపోవడమే బెటర్ వాళ్ళు డ్రాప్ అయిపోయి అమ్మాయి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు దాన్ని ఆ అమ్మాయి పెళ్లి కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేశాడు అతను ఇట్లా చేయటం అనేది బ్లండర్ మిస్టేక్ అతను చేసిన తప్పు ఏదైనా ప్రేమతో మనం చేయొచ్చు కానీ పగతో మనం చేస్తే దాని పర్యవసనం ఇలాగే ఉంటుంది కాబట్టి సర్ది చెప్పేసి చట్టపరంగా ఏం జరగాలి అది జరిగితేనే న్యాయబద్ధంగా ఉంటుంది సో చూద్దాం సార్ కథ అనేది చాలా సుఖాంత అవ్వాలని చెప్పి కోరుకుందాం సో ఇదండి వైశాలి అండ్ నవీన్ రెడ్డి స్టోరీ సో కథ సుఖాంతవాలనే కోరుకుందాం